నమస్తే అండి. మా ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల గురించి అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఈ దీపావళి వేడుకలకి మా పేరెంట్స్ ఏం చేశారంటే, మా మదర్ అండ్ మా వైఫ్ ఏం చేశారంటే, ముందు దేవుడి గదిని అయితే నీట్గా డెకరేట్ చేశారు. సో మీరు ఇక్కడ చూడండి, అక్కడ అమ్మవారి ఫోటో పెట్టారనమాట. ఒక అమ్మవారి ప్రతిమ మా ఇంట్లో ఉంది. సో అమ్మవారి ప్రతిమకి ఆ రోజు లక్ష్మీదేవి ప్రతిమకి పూజ చేశారనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇలా నీట్గా చాలా దీపాలని అయితే రెడీ చేసుకున్నారు. సో ఈ దీపాలన్నింటినీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది ఒక 5 దీపాలు ఉంటాయి, మధ్యలో వినాయకుడు ఉంటాడనమాట. ఇది స్పెషల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇవన్నీ కూడా చేసుకున్నారు. సో మీరు ఇప్పుడు చూసారు కదా, అక్కడ ఉన్న లక్ష్మీదేవికి ఫస్ట్ అయితే పూజ చేశారు. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, మా మదర్ చేసింది ఆ పూజ. నెక్స్ట్ ఈ దీపాలు ఇవన్నీ కూడా మా వైఫ్, మా పేరెంట్, మా మదరు ఇద్దరు కలిసి ఇల్లు మొత్తం అయితే డెకరేట్ చేశారనమాట. సో ఇది మా దేవుడి గది. సో దేవుడి గదిలో ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాం. మా ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో మాకు అక్కడ వాల్కి ఆంజనేయ స్వామిది అను విష్ణుమూర్తి ఫోటో ఉంటుంది. నెక్స్ట్ ఇంటి నిండా కూడా దేవుడి ఫొటోస్ ఎక్కువ ఉంటాయన్నమాట. లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో, వినాయకుడి ఫోటో, మనకు రాధాకృష్ణుల ఫోటో. సో ఇక్కడ వినాయకుడి ఫోటో ఉండిద్ది. నెక్స్ట్ దానికి వైట్ అటు సైడ్ వచ్చేటప్పటికి రాధాకృష్ణుల ఫోటో ఉండిద్ది. నెక్స్ట్ మనకి ఇంకా రకరకాల ఫొటోస్ ఉంటాయన్నమాట. వెంకటేశ్వర స్వామి ఫోటో, పూరి జగన్నాథుని ఫోటో, శ్రీకృష్ణుడి ఫోటో, ఇలాంటివన్నీ కూడా మా ఇంట్లో ఫొటోస్, దేవుడి ఫొటోస్ అయితే మాత్రం ఇంటి నిండా ఉంటా ఉంటాయన్నమాట. సో ఆ రోజు ఈ ఫొటోస్తో పాటు మా ఇంటికి ఉంటే లైటింగ్ ఉంటే చిన్నగా లైటింగ్ కూడా వేసాము. సో ఇటువైపు వచ్చేటప్పటికి వినాయకుడి ఫోటో, రాధాకృష్ణుల ఫోటో, ఇలాగా ఇంటి నిండా కూడా ఏంటంటే మనకి ఫొటోసే ఉంటాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదన్నమాట, మేము అక్కడ మాకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా దీపాలు పెట్టినాము వైఫ్. సో తను పెడతాను చూడండి దీపాలు, అవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో దీపాలు పెట్టింది. నెక్స్ట్ కింద వచ్చేటప్పటికేమో మనకి ఉన్న నాలుగు వైపుల నాలుగు దిక్కులా కూడా నీట్గా డెకరేషన్ చేసింది అనమాట. సో గేట్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటే నాలుగు దిక్కుల్లో కూడా దీపాలు అనేవి ఫుల్గా వెలిగించారు. చాలా చాలా ప్రకాశవంతంగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మీకు తెలుసు కదా, దివాలి ఈజ్ నథింగ్ బట్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పి. సో లైటింగ్ కూడా చూడండి, ఇక్కడ సెంటర్లో వచ్చేటప్పటికేమో ఈ దీపాలు పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దీపాలు అన్నింటినీ కూడా దేవుడి దగ్గర దీపాలు వెలిగించారు. నెక్స్ట్ ఈ దీపాలను తీసుకొచ్చేసేసి ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ కూడా ఇంటి నిండా కూడా స్ప్రెడ్ చేశారు. నెక్స్ట్ ముగ్గులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఈ వినాయకుడు ఉన్న పంచదీపాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా పెట్టారు. సో ఇది చాలా చాలా బాగుందన్నమాట. ఆ రోజు పూజ కూడా బాగా జరిగింది. సో ఇదిగోండి మా మమ్మీ అను మా వైఫ్ అన్నమాట, వాళ్ళిద్దరూ తీసుకొచ్చి దీపాలు తీసుకొచ్చి ఇంకా ఇంటి మొత్తం కూడా వాటిని అలంకరిస్తున్నారన్నమాట. బికాజ్ దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మామూలుగా మనం బాణాసంచ కాల్చడం కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ఇల్లు మొత్తం కూడా దీపాలతో డెకరేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ బాణాసంచ కాల్చడానికి. సో ఆ రోజు ఏంటంటే ఇదిగోండి ఇట్లా ముగ్గు వేసి, ముగ్గులో సెంటర్లో వచ్చేటప్పటికి 5 దీపాలు ఉంది కదా, మధ్యలో వినాయక గణేష్ది వినాయకుడు ప్రతిమ ఉండేది. సో దాన్ని సెంటర్లో పెట్టారు. నిజంగా అది మాత్రం చాలా చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉందన్నమాట ఇంటి మొత్తానికి. నెక్స్ట్ మా దగ్గర తులసి కోట ఉండేది, రోజు వీళ్ళు పూజ చేస్తూ ఉంటారనమాట తులసమ్మకి. అక్కడ లక్ష్మీదేవి ఫోటో కూడా ఉండిద్ది అనమాట తులసమ్మకే. సో అక్కడ దీపం పెట్టారు. నెక్స్ట్ ఇంక ఇంట్లో ఉన్న గోడ, ప్రహరీ గోడ ఉంది కదా, ప్రహరీ గోడకి నాలుగు దిక్కుల, మా ఇంటికి నాలుగు దిక్కుల కూడా ఈ దీపాలు అనేవి మా వైఫ్ అండ్ మా మమ్మీ కలిపి అయితే మొత్తం అలంకరణ చేశారు. సో చూడొచ్చు ఇక్కడ అమ్మవారి దగ్గర. సో మా ఇంట్లో తులసి చెట్టు ఉండిద్ది, ఆ తులసి చెట్టుకి అమ్మవారు ప్రతిమ కూడా ఉండిద్ది, దానికి రోజు పూజిస్తారనమాట. ఇంకా గోడలకి అలా పెట్టారు. ఇక్కడ మాత్రం వినాయకుడి దగ్గర పెట్టిన మా దీపం మాత్రం సూపర్ ఉందండి, చూడండి మీరు కూడా చాలా చాలా బాగుంది. మాకైతే భలే బాగా నచ్చింది అనమాట. ఆ ముగ్గు గీసి ఈ ముగ్గు సెంటర్లో పెట్టారు, చుట్టూ వాటర్ కూడా పోసి దానిలో ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చాలా చాలా నచ్చింది మాకైతే. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో జై గణేష్, జై జై గణేష్, జై జై గణాయక నమః, లంబోదర వక్రతుండ సూర్యకన్న హేరమ్మ. సో బుజ్జి గణపతి చూడండి ఎంత బాగున్నాడో. అది ఇది అనమాట. నెక్స్ట్ మిగతా దీపాలు వచ్చేటప్పటికి ఏంటంటే చూడండి, ముగ్గు కూడా మా వైఫ్ వేసిందనమాట, చాలా కష్టపడి చాలా బాగా వచ్చింది. ఆ సెంటర్లో ఈ దీపం పెడితే ఇంకా అట్రాక్షన్ కూడా వచ్చింది. కరెక్ట్గా ఇంటి ఎంట్రన్స్ అనమాట, ఇప్పుడు చూస్తే మెయిన్ గుమ్మంలో ముందు ముగ్గేసి పెట్టడం వల్ల ఏమైందంటే దానికి మంచి లుక్ కూడా వచ్చిందనమాట. సో చూశారు కదా. సో ఈ సంవత్సరం అయితే ఈ దీపం ఇలా బాగా కుదిరింది, నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ఇంకా బెటర్గా జరిగిపోయినా అనుకుంటున్నాం అనమాట. సో లక్ష్మీదేవి దగ్గర కూడా ఆ దీపం పెట్టడం వల్ల కళ బాగా వచ్చింది. ఇంటి చుట్టూ కూడా డెకరేషన్ చేయటం వల్ల ఏమైందంటే నీట్గా మనకి ఏమైంది అంటే పండగ కళ, పండగ శోభ అయితే బాగా వచ్చింది అన్నమాట. చూడండి ఒకసారి,
సో మా ఇంట్లో కూడా ప్రతి ఇయర్ దీపావళి బాగా చేసుకుంటాము. మేము ఏంటంటే క్రాకర్స్ కాల్చడం కన్నా ఇలా డెకరేషన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. క్రాకర్స్ లిమిటెడ్గా కాలుస్తాం అన్నమాట. బట్ కార్తీక మాసం మొత్తం అన్ని రోజులు కూడా మ్యాక్సిమం ఇంటి మొత్తాన్ని కూడా ఇలా దీపాలంకరణ చేస్తాం అన్నమాట. ఓన్లీ దీపావళి రోజు కాకుండా ఈ కార్తీక మాసం ఏదైతే ఉందో ఈ అన్ని రోజులు కూడా మ్యాక్సిమం మేము ఏం చేస్తామంటే ఇంటి నిండా దీపాలు వెలిగించుకుంటాం. బికాస్ అది చాలా చాలా బాగుంటుంది నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ కూడా. సో మా వైఫ్ మా మదర్ కలిసి ఆ రోజు క్రాకర్స్ పేలుస్తున్నారు అప్పుడు వీడియో అన్నమాట ఇది. సో మేము జస్ట్ ఏంటంటే పేలే వాటికన్నా ఈ జస్ట్ ఈ కాకర పువ్వతులు భూచక్రాలు నెక్స్ట్ మతాబులు తాళ్ళు ఇలాంటివన్నీ చిచ్చుబుడ్లు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేసుకుంటాం అన్నమాట. పేలేవైతే చాలా తక్కువ వాడతాము. సో అదనమాట. నెక్స్ట్ అయిపోయినాక అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. సో ఇది మా ఫ్యామిలీ ఫోటో. జై జీ గణేష, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఈ కార్తీక మాసం మీరందరూ కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. సో మీరు ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఈ కార్తీక మాసం అంతా కూడా ఇట్లా ఆనందంగా ఉండాలని ఆశ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.